ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కి 50% కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వడం అందరికీ విదితమే అయితే నిన్న కాక మొన్న సుప్రీం కోర్టు మెజారిటీ తీర్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద సమర్థించడం విచారకరం గతంలో 9 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం 50% మించేది రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పి తీర్పు ఇచ్చింది ఆ నేపథ్యంలో 5తో కూడిన ధర్మాసనం తీర్పు ఎలా చెల్లుతుంది 11 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనంతో ఫుల్ బెంచ్ తో విచారణ జరిపించాలని బీసీ సంఘం నుంచి చెప్తున్నాం అట్లానే మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ ఆధ్వర్యంలో దీన్ని సవాల్ చేస్తామని వెల్లడిస్తున్నాను అట్లానే అగ్రవర్ణ కులాలకు ఈ రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇది ఒక రాజకీయ దుర్దేశం తప్ప మరొకటి కాదు అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఈ అగ్ర కులాలకు ఇవ్వడం వల్ల బీసీలు ఓపెన్ జనరల్ కోటాలో నష్టపోతున్నారు ఈ రిజర్వేషన్ అనేది ఒక పేదల నిర్మూలన పథకం కాదు ఈ రిజర్వేషన్ అనేది బలహీన వర్గాలకు గౌరవం దక్కేటట్టు అలాగే అధికారం దక్కేటట్టు చేసేదే రిజర్వేషన్ అని తెలియజేస్తున్నాను అట్లానే ఈ బీసీలకు ఈ రిజర్వేషన్ వల్ల అన్యాయం జరుగుతుంది ఎందుకంటే బీసీలకు మన రాష్ట్ర ప్రభుత్వం 29% రిజర్వేషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తుంది ఇలా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్రీమీ లేయర్ లో కానీ విసులుబాటు కలిగించకపోతే తీవ్రంగా వాళ్ళ పిల్లలు నష్టపోతారు అందుకని దీన్ని కేంద్ర ప్రభుత్వం పునసమీక్షించాలనిసి బీసీ సంఘం నుంచి తెలుపుతున్నాం అట్లానే మరి 12 తారీఖున మన దేశ ప్రధాని గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు మన విశాఖ నగరానికి విచ్చేయుచున్నారు అందుకు ఆయనకి బీసీ సంఘం నుంచి స్వాగతం పలుకుతూ మా బీసీ నుంచి ఉన్న వినతలు ఆయనకి వినిపించుకుంటున్నాము అయ్యా మీరు పలు మీటింగుల్లో గాని పలు సభల్లో గాని నేను కూడా ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది సో మీరు బలహీన వర్గ వ్యక్తిగా ఒక భాజపా అంటే ఒక అగ్రకుర్ణాల పార్టీ అని చెప్పి వినికిడి ఉండేది ఆ నేపథ్యంలో ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని వరకు వెళ్ళడం హర్షణీయం అట్లానే మీ హయాంలో 8 సంవత్సరాలు అయ్యింది ఈ హయాంలో మీరు ఒక బీసీగా బీసీలకు న్యాయం చేకూర్చాలని వినిపించుకుంటున్నామో బీసీలకు ఏదైతే ఆయన సమక్షంలో బీసీలకు ప్రత్యేకించ కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ఇవ్వాలని అలాగే 2 లక్షల కోట్ల నిధి కేటాయించాలని అరుణైన ప్రతి బీసీకి భారతదేశంలో 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని అలానే మన మండల్ కమిషన్ చేసిన సిఫార్సులు 40 కూడా వాటిని అమలుపరచాలని అట్లానే దామాషా కుల గుణ ప్రకారంగా సర్వే చేయించి బీసీలకు న్యాయం చేకూర్చాలని చెప్పి మేము ఆయన కోరుచున్నాము